हेलो फ्रेंड्स नमस्ते एला उन्नारु इवाल मनम आनियन समोसा रेडी चेसुकुंदामंडी। दानि कोसमने ओक बौल तीसुकोनि ओक कप्पु गोधुम पिंडि तीसुकुंटुन्नानंडी। अदे कप्पुलो मल्ली हाफ मैदा तीसुकुंटुन्नानु। ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మైదా తీసుకుంటారండి, కానీ నేను మైదా అంత మంచిది కాదు కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను। సరిపోయినంత salt యాడ్ చేసుకోండి। తర్వాత ఇందులో వేడి నూనె యాడ్ చేయాలి। కొంచెం ఆయిల్ ని హీట్ చేసుకొని వేడి నూనె ఆయిల్ చేసుకొని మంచిగా ఈ పిండి అంతా కలిపేసుకోవాలండి। ఆనియన్ సమోసా చేయడం ఈజీ అనుకుంటాం, కానీ ఒకసారి పెట్టుకున్నాక చాలా టైమే పట్టిందండి మాకు ఇవాళ అయితే। సో ఆయిల్ యాడ్ చేశాను కదా, ఈ ఆయిల్ పిండికంతా పట్టేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండినంతా మంచిగా మన చపాతి పిండిని తడుపుకుంటాం కదా అలాగే తడుపుకోవాలండి। కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ లూజ్ అవ్వకూడదు। చపాతి పిండి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది। సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చూడండి, ఇలా చూపించిన విధంగా నేను పిండి కలిపి పెట్టుకున్నాను। ఈ పిండిని ఒక 20 నిమిషాలు పక్కకు ఉంచుకుందామండి। ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి। అందుకోసమని ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి। ఆనియన్స్ నేను ఇక్కడ 5 ఆనియన్స్ తీసుకున్నానండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను। తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేశానండి, చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి, అలాగే కొన్ని అటుకులు యాడ్ చేశానండి। టేస్ట్ చాలా బాగుంటాయి, అటుకులు అయితే అసలు మిస్ చేయకండి। అటుకులు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము। ఇవన్నీ మన ఆనియన్స్కి పట్టేలాగా మసాలాలన్నీ ఇలా మిక్స్ చేసుకోండి। ఇంకా మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు। ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకొని వాటర్లో కలిపి పెట్టుకుందామండి। మన సమోసాను అతికించుకోవడానికి మైదాతో అతికించుకోవాలి సమోసాను। సో కొంచెం జారుడు కన్సిస్టెన్సీలోనే కలిపి పెట్టుకున్నాను మైదాని। సమోసాకి ఎక్కడ ఓపెన్ లేకుండా ఈ మైదాతో మనం చుట్టూ అంటించేసేయాలండి। ఇరవై నిమిషాల తర్వాత డౌలో ఒక ముద్దను తీసుకున్నానండి, చపాతీ చేసుకుంటాం కదా, సో అంతవేం తీసుకున్నాను మనం ఇక్కడ ఏంటి అంటే చపాతీలాగా రౌండ్గా రుద్దుకోకుండా నేను పెద్దగా స్ట్రైట్గా రుద్దుకున్నానండి। ఎందుకు అంటే ఇప్పుడు మనం సమోసాకి నేను దీర్ఘచతురస్రాకారంలో కట్ చేసుకుంటున్నానండి, సో ఇలా చూపించిన విధంగా తిక్కుకున్నాను। సో ఇలా రుద్దుకున్నానండి, రుద్దుకొని ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకున్నాను, కరెక్ట్గా దీర్ఘచతురస్రాకారం షేప్లో కట్ చేసుకున్నానండి। ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అన్నీ మనం ఇంకా కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి। వేయించుకొని దీనిపైన కొంచెం కారం పొడి చల్లించుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి। చిన్నపిల్లలు అయితే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా చాలా ఇష్టంగా తింటారండి, మంచి క్రంచీగా ఉంటాయి। సో ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి, ఇలా అన్నమాట। ఇందాక కట్ చేసిందండి, ప్యాన్పై లైట్గా వేయించానండి ఇలాగా, ఫస్ట్ది కదా కొంచెం నెమ్మదిగా చేస్తున్నాను। ఇలా చూపించిన విధంగా రోల్ చేయండి సమోసాని, ఇలా ఈ షేప్లో రావాలి। సో ఇక్కడ మన స్టఫ్ని యాడ్ చేసుకుందాం, స్టఫింగ్ యాడ్ చేయండి। సో తర్వాత ఎక్కడ ఓపెన్స్ లేకుండా ఆయిల్ లోపలికి వెళ్లకుండా, మనం డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఆయిల్ అనేది లోపలికి వెళ్లకుండా ఇలా మైదా చూపించిన విధంగా మైదా మొత్తం అప్లై చేసుకోండి।
మైదా అప్లై చేసుకొని క్లోజ్ చేయండి. నాకైతే సమోసా చేసినప్పుడు ఇదే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా ఎక్కడ ఓపెన్ లేకుండా మైదా అంటించుకొని మొత్తం క్లోజ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక ఇలా సమోసాలు అందులో వేసి నిదానంగా స్లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా కాల్చుకోండి. అప్పుడు లోపల కూడా ఆనియన్స్ కొంచెం హీట్కి మగ్గిపోతాయి. లో ఫ్లేమ్ మీద అటు ఇటు టర్న్ చేస్తూ సమోసాలు రెండు వైపులా మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో. మన సమోసాలు రెడీ అయిపోయాయి చూడండి, చాలా చక్కగా ఉన్నాయి కదా. సో చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. మిగిలిపోయిన ఎక్స్ట్రాస్ ఇలా వేయించుకున్నానండి, క్రంచీగా చాలా బాగున్నాయి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.